హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రికల్చర్ ఛానల్. నా పేరు దేవిలాల్. ఫ్రెండ్స్, చాలామంది మనకి కామెంట్స్లో అడుగుతున్నారు మీరు ఏం బస్తాలు వేస్తున్నారో ఒకసారి ఇమేజ్ రూపంలో చూపించండి, ఫొటోస్ రూపంలో చూపించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇవే నేను వేస్తున్న బస్తాలు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలలో చెప్పడం జరిగింది, ఒకటి ఎరువులు మొదటి దఫాలో ఏమేమి వేసుకోవాలనేది నేను క్లియర్గా చెప్పాను, అదే రిపీట్ చేస్తున్నాను. మళ్ళీ నేను వేస్తున్న బస్తాలతో సహా ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది అల్ట్రా డిఏపి అండి, కోరమండల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది నేను తీసుకోవడం జరిగింది, గ్రోమర్ కంపెనీ వాళ్ళది. చూడండి, అల్ట్రా డిఏపి తీసుకున్నాను నేను, ఎందుకంటే ఇందులో జింకు కూడా మిక్స్ అయి ఉంటుంది, 0.2% జింకు ఇందులో మిక్స్ అయి ఉంటుంది. జింకు 0.5% ఉంటుంది. దీంతో పాటుగా నేను ఇంకొక జింక్ ప్యాకెట్ కూడా తీసుకోవడం జరిగింది, ఇది కూడా కోరమండల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి తెప్పించుకోవడం జరిగింది. ఇది మందులో కలుపుకొని వేసుకునే జింక్, ఇది డిఏపిలో మిక్స్ చేసుకోవచ్చు, చమత్కారు అని చెప్పేసి మన కోరమండల్ వాళ్ళు అందించడం జరిగింది. 365 రూపీస్ ఒక ప్యాకెట్ అయితే పడింది నాకు, 3 ఎకరాలకు వచ్చేసి 3 ప్యాకెట్లు నేనైతే తెప్పించుకోవడం జరిగింది. ఇది 3 ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. ఇది డిఏపి 3 ఎకరాలకు వచ్చేసి 3 బ్యాగ్స్, 1, 2, 3 ఈ 3 బ్యాగ్స్ వచ్చేసి డిఏపి తీసుకోవడం జరిగింది, ఒక ఎకరానికి ఒక ప్యాకెట్. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇక్కడ ఒక బస్తా ఉంది కదా, ఇది మ్యూరేట్ ఆఫ్ పొటాష్, కొంచెం బురదలో ఇక్కడ పడింది ఒక దగ్గర, ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వచ్చేసి ఒక బస్తా తీసుకున్నాను. ఎకరానికి వచ్చేసి 25 కేజీస్ వేస్తున్నాను నేను. ఇక్కడ ఒక బస్తా ఉంది, ప్లస్ ఇందులో 25 కేజీస్ ఉంది, ఇందులో చూడవచ్చు. సో ఇప్పుడు నేను వేస్తున్న ఫస్ట్ డోస్కి 3 ఎకరాలకు వచ్చేసి 3 బస్తాల డిఏపి ప్లస్ 1.5 పొటాషు, 3 ప్యాకెట్లు వచ్చేసి జింకు. ఇది వచ్చేసి కోరమండల్ మన క్లోరోపైరిపాస్. ఇది వచ్చేసి నేను నారు శుద్ధి కోసం యూజ్ చేస్తున్నాను. నారు శుద్ధి గురించి ఒక వీడియో చేస్తాను, ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేసి చూడవచ్చు మీరు. ఇది వచ్చేసి క్లోరోపైరిపాస్ తోటి నేను నారు శుద్ధి చేయడం జరుగుతుంది. విత్తన శుద్ధి చాలామంది చూసి నా వీడియో చూసి చేసుకోవడం జరిగింది, అదేవిధంగా నారు శుద్ధి కూడా నేను ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో చూసినాక కూడా మీరు నారు శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోండి. ఇది మన ఫస్ట్ మోతాదులో నేను వేసేదండి, 3 డిఏపి జింక్, అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1.5 బస్తా. సో ఇది చాలామంది ఏంటంటే ఫొటోస్ అడుగుతున్నారు కాబట్టి నేను క్లియర్గా లైవ్ చూపిస్తున్నాను, ఎందుకంటే నేను నిన్నటి వీడియోలో ఆల్రెడీ చేశాను నేను. సో ఫొటోస్ రూపంలో కూడా చూపించండి అన్నారు. ఇది నేను ఆల్రెడీ నా పొలం ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, ఎడసాలు కొడుతున్నారు. ఈరోజు డేట్ వచ్చేసి 24th December 2019. మనం ఆల్రెడీ 27వ తారీఖు నార పోసుకోవడం జరిగింది లాస్ట్ మంత్, అంటే 24 డేస్ అటు ఒక 27 డేస్కి నేను నాటైతే వేయడం జరుగుతుంది. సో మీరు కూడా దాదాపుగా లేత నారు 25 to 30 డేస్ మిడిల్లో ఉన్న నార అయితే వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది వీడియో అండి, ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.